కొన్ని సంఘాల్లో ప్రవచన వరం అంటే దేవుని వాక్యాన్ని వివరించడం లేదా దేవుని వాక్యాన్ని బోధించడం అని చెబుతా ఉన్నారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు ప్రవచనం అంటే ఒకటి కాదు అనేది మీకు క్లారిటీ ఇవ్వాలి. ఏంటి అని అంటే ప్రపంచం అంతటికి కూడా ఇదే దేవుని వాక్కు అనేటువంటి ప్రవచనం ఇక లేదు. నో న్యూ రెవల్యూషన్ దట్ ఈస్ రెలవెంట్ టు ద హోల్ వరల్డ్. ప్రపంచమంతటికి వర్తించేటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రత్యక్షత అనేది ఇక లేదు. మరి ఇప్పుడు ఏముంటుందండి అని అంటే ఆల్రెడీ దేవుడు ప్రత్యక్షపరిచిన దాన్ని ఒక సంఘానికో ఒక వ్యక్తికో ఎత్తి చూపించి వర్తించటం, ఇది ఒక భాగం. రెండోది ఏంటనంటే ఒక సంఘానికో ఒక కుటుంబానికో ఒక వ్యక్తికో ఏదైనా దేవుడు హెచ్చరిక ఇవ్వదలుచుకుంటే, దేవుడు సూపర్ న్యాచురల్ వేలో ఆ హెచ్చరిక ఇవ్వగలిగితే, వాక్యానుసారంగా, వాక్యానికి విరుద్ధంగా కాదు సూపర్ న్యాచురల్ వేగా హెచ్చరిక ఇవ్వగలిగితే దాన్ని కూడా డిజర్న్మెంట్ అంటారు, ప్రాఫసీ అంటారు. అంటే ఏంటి చెప్పండిరా, మీరు ఒక చెడ్డ పని తలపెట్టారు ఊరినే అనుకుందాం, ప్రపంచంలో ఎవరికీ తెలియదు, దాంతో మీరు సతమతమవుతూ అవి దాచిపెట్టి మీరు చెప్తున్నారు. నేను మీతో మాట్లాడుతూ మీరు ఒక చెడ్డ పని చేయదలుచుకున్నారు, అది మంచిది కాదు, దేవుడు ఆలోచనలు కూడా పసికట్టగలుగుతాడు, దేవుడికి హృదయాలోచనలు తెలుసు అంటే వాక్యానుసారంగానే మాట్లాడుతాను, కానీ అది ఎలా చెప్పగలిగాను? దేవుడు ఇచ్చినటువంటి ఆ నడిపింపును బట్టి, దేవుడు ఇచ్చినటువంటి ఆ ప్రత్యక్షతను బట్టి, ప్రత్యక్షత అంటే ఇల్యుమినేషన్ బట్టి, ఆ డిజర్న్మెంట్ను బట్టి, వివేచన వరాన్ని బట్టి అది జరిగింది. ఇట్ ఈస్ పాసిబుల్. బట్ ఇది ఒక వ్యక్తికో ఒక చిన్న గుంపుకో సంబంధించింది, కానీ సార్వత్రిక సంఘానికి సంబంధించింది కానే కాదు.